हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु ब्लौज बैक पार्ट की थ्रेड पाइपिंग एला वेसुकोवालनेदि चूपिस्तुन्नानु। इप्पुडु मीकु मा चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयंडि। इप्पुडु ब्लौज बैक पार्ट मार्किंग चेस्तुन्नानु। डबल फोल्डिंग चेसुकोनि इप्पुडु पोडवु मेजरमेंट अनेदि नेनु 15 इंचेस तीस्तुन्नानु, एंदुकंटे बैक की లోపల ఫోల్డింగ్ చేయడానికి మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక 15 ఇంచెస్కి పొడవు మార్కింగ్ చేస్తున్నాను. అలాగే డీప్ వచ్చి మనకి 9.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు. అలాగే నెక్ విత్ వచ్చి మనకి లూజ్ అనేది 2 ఇంచెస్ తీస్తున్నాను. షోల్డర్ లెంత్ వచ్చి మనకి షోల్డర్ లూజ్ వచ్చి 3 ఇంచెస్, అంటే మొత్తానికి 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. అదే 5 ఇంచెస్ మనం ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు అదే లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నడుము లూజ్ వచ్చి నేను 7 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఒక 1.5 ఇంచ్ వరకు మనం లూజ్ అనేది ఖర్చు కోసం తీసుకోవచ్చు. ఈ విధంగా కింద వరకు స్ట్రైట్ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం నెక్ దగ్గర నుంచి పైన నెక్ 2 ఇంచెస్ ఎలా పెట్టుకున్నామో కింద కూడా 2 ఇంచెస్ లూజ్ చూసుకొని పెట్టుకో. ఇప్పుడు పొడవుగా ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను పైపింగ్ కోసం. మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే పైపింగ్, థ్రెడ్ పైపింగ్ అనేది రెడీమేడ్ డ్రెస్సెస్ కుట్టినట్టుగా మనం కుట్టుకోవచ్చు. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ తీసుకొని మార్కింగ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్ కోసకి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది. ఫస్ట్ మీకు మార్కింగ్ చుట్టూరు కూడా ఇదిగా కట్ చేసుకోవాలి. కటోరీ కానీ, బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మనం ఈ విధంగా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే నేను ఫోల్డింగ్ కోసం కూడా మార్కింగ్ చేశాను కాబట్టి లోపల ఫోల్డింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. అంటే అక్కడ వరకు మనకి పొడవని ఫోల్డింగ్ తెలియడం కోసం ఒక మార్కింగ్ చేసుకోండి, లేదా బెల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ పైపింగ్ కోసం నేను వేరే కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ఏ క్లాత్ అయినా క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మనం క్రాస్ కటింగ్ కట్ చేసుకోవాలి. మీకు మంచి బ్లౌజెస్ అనుకున్నట్లయితే, కాస్ట్లీ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు పైపింగ్కి సెపరేట్ క్లాత్స్ కూడా దొరుకుతాయి మనకి మార్కెట్స్లో. లేదా మనకి మంచి క్లాత్స్ ఉన్నట్లయితే మంచి క్లాత్తోనే వేసుకోవచ్చు పైపింగ్ అనేది. మనం రెడీమేడ్ వేసినట్టుగా మనకి డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ దేనికైనా సరే పైపింగ్ అనేది ఈ విధంగా వేసుకోవచ్చు. లేదా మనం డైలీ ఇంట్లో యూస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే పైపింగ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి మనకి వీడియోస్లో చాలా ఉన్నాయి, ట్రై చేయండి మీరు కూడా ఆ విధంగా. వన్ ఇంచ్ లేదా 1.5 వరకు కూడా తీసుకోవచ్చు మన క్రాస్గా ఈ విధంగా. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫ్రాక్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన వీడియోస్లో, నెక్ డిజైన్స్ కానీ. ఈ విధంగా మనం క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనకు సరిపోతుందా లేదా చూసుకోండి. ఒకవేళ సరిపోదు అనుకున్నట్లయితే క్లాత్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న ముక్క తక్కువ వచ్చింది కాబట్టి ఒక క్లాత్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కూడా రైట్ సైడ్ వేసుకోవచ్చు నెక్ పైపింగ్ని. ఈ విధంగా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా క్రాస్గా జాయిన్ చేసుకోవడం పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు సన్నగా మనం అంచు కుట్టుకోవాలి. మీకు ఇలా తాళ్ళా కుట్టేసినవి మనకి రెడీమేడ్ దొరుకుతాయి బయట మనకి. మీకు ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే బయట తీసుకోండి, లేదా సింపుల్గా మనం ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు పైపింగ్ అనేది.
మీకు ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కుర్తీస్ కానీ సారీస్ కానీ మనకి 70% ఆఫర్స్లో ఉన్నాయి. ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి మీషో యాప్ని. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది ఇదే క్లాత్ పొడవు తీసుకున్నాను కాబట్టి బెల్ట్ మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకుని ఇదిగా స్టిచ్ చేస్తున్నాను. మన హెమ్మింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి. ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మన చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా మన నడుం దగ్గర కూడా ఈ విధంగా వేసుకోవచ్చు పైపింగ్ అనేది. నడుం దగ్గర అయితే మనం స్ట్రైట్ పీస్ తీసుకోవాలి ఎందుకంటే మనకి అది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకోండి. నడుంకు వేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి. స్టిచింగ్ పాయింట్ వరకు కూడా మనకి లోపలికి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది నెక్ అనేది. నెక్ చుట్టూరు కూడా దగ్గర దగ్గరలో ఇదిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం థ్రెడ్ వేసుకోవాలి. ఇలా రోల్స్ అనేవి మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి. మీకు ఒకవేళ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి విజిట్ చేయండి మిషన్స్ కానీ. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం పైకి పెట్టుకోండి. ఈ విధంగా లోపల ఖర్చు కూడా మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చే విధంగా చూసుకొని పెట్టుకోవాలి. మనం థ్రెడ్ పెట్టుకొని వెంటనే స్టార్ట్ చేసుకోకూడదు. మనం పాదం మార్చకుండానే నార్మల్ మిషన్తోనే పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ అనేది మీరు కరెక్ట్గా చూసుకోండి ఎందుకంటే మనకి జారిపోతుంటాయి కదండి క్లాత్ అనేది జారకుండా. ఈ విధంగా స్టిఫ్గా పట్టుకోవాలి. ముందు మీరు ముందే స్టిఫ్గా పట్టుకోలేదు అనుకున్నట్లయితే అవి మనకి ఫోల్డింగ్స్ అవి తేడా వచ్చేస్తుంటాయి. పైన కూడా ముందుగా ఒక స్టిఫ్గా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి అడ్డుగా. అప్పుడు మనకి థ్రెడ్ అనేది అటు ఇటు తిరగకుండా కరెక్ట్గా వస్తుంది. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి చాలా నీట్గా కనిపిస్తుంది థ్రెడ్ వేసినట్టుగా సన్నగా వేరే కలర్ అయినట్లయితే. ఈ విధంగా మనకి థ్రెడ్ వేసినట్టుగా మనకి సన్నగా రావాలంటే ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. మనకి దీనికి పాదాలు అయితే మార్చవసరం లేదు. మనం చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి థ్రెడ్ అనేది లోపల నుంచి పెట్టుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫ్రాక్స్ కానీ దేనికైనా వేసుకోవచ్చు, లెహెంగాస్ కానీ బ్లౌజెస్కి. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. థ్రెడ్ అనేది స్టిఫ్గా పట్టుకోండి. ముందు మనకి జారిపోకుండా అటు ఇటు వెళ్ళిపోకుండా మనం కరెక్ట్గా స్టిఫ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా ఒకసారి అడ్డుగా తిప్పుకొని మనం ఒకసారి స్టిచ్ చేసుకోండి ఎందుకంటే థ్రెడ్ లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది. మనం అడ్డుగా స్టిచ్ చేసాం కాబట్టి కట్ చేసుకోవచ్చు. ముందుగా కట్ చేసుకున్నట్లయితే మీరు ఊడిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది థ్రెడ్ అనేది. ఇప్పుడు అడ్డుగా వేసుకొని స్టిచ్చింగ్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సన్నగా వచ్చిందో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు లోపల కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఇంకా ఉంది కదండి క్లాత్ అనేది, మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు లేదా లాంగ్ స్టిచ్ అనేది. ఈ విధంగా చుట్టూరు కూడా వేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కనిపించకుండా పైకి ఎత్తకుండా ఉంటుంది. మీరు హెమ్మింగ్ వర్క్ చేయగలుగుతా అనుకునే వాళ్ళు హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. లోపల సైడ్ మనకి ఎంత నీట్గా ఉందో బయట చూసారు కదండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మనకి ఫ్రంట్కి వచ్చిన విధంగానే లోపల కూడా చాలా నీట్గా వచ్చింది. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది పైన చూసారు కదండి, ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి డాట్స్ ఎప్పుడు కూడా.
మా ఫస్ట్ ఛానల్ ఏదైనా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.